हेलो फ्रेंड्स एला उन्नारु मीरु ऐ होप युअर ऑल सेफ अंड हेल्दी मामूलुगा मनं क्रिकेट लो वन ऑफ द ग्रेटेस्ट इनिंग्स ग्रेटेस्ट नॉक अनि चेप्पुकुंटू उंटां कानी ई रोजुन मनं वन ऑफ द वर्स्ट इनिंग्स प्रॉब्ली द वर्स्ट इनिंग्स एवर दानि गुरिंचि मात्लाडदां आ इनिंग्स मन ओक इंडियन बैट्समैन संबंधिंचिंदे అయితే ముందుగా నిన్నటి క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ ముగ్గురు కరెక్ట్గా ఇచ్చారు. శ్రీరామ్ బోడావలా వాజ్ ది ఫస్ట్ వన్ అండ్ ఫాలోడ్ బై శ్రవణ్ కుమార్ నల్లా అండ్ రఘు. వీళ్ళు ముగ్గురు రైట్ ఆన్సర్ ఇచ్చారు. రైట్ ఆన్సర్ ఏంటంటే హెన్రీ ఆర్థర్ అండ్ సమదర్ స్మిత్. ముగ్గురు స్మిత్ అన్న సర్నేమ్ ఉన్న వికెట్ కీపర్స్, దే కెప్ట్ ఫర్ ఇంగ్లాండ్. అది వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్. దే ఆర్ వెరీ మచ్ కరెక్ట్. కానీ వాట్ వాజ్ ఇన్ మై మైండ్ వాజ్ డిఫరెంట్. నేను డబుల్ చెక్ చేసుకోవాల్సింది. యాక్చువల్గా ఒకే సర్నేమ్తో ఉన్న ముగ్గురేసి వికెట్ కీపర్లు రెండు దేశాలకి మనకి కనిపిస్తారు. నేను అనుకున్న కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డెరిక్ మరే, డేవిడ్ మరే అండ్ జూనియర్ మరే. వీళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరుగా వెస్టిండీస్కి వికెట్ కీపర్స్గా ఉన్నారు. నేను వాళ్ళ గురించి అడిగితే మన యంగ్ ఫ్రెండ్స్ they are digging deep, really amazing the kind of knowledge these people are having. Actually Sridhar Iyer has come very close to the answer that I was expecting. He said Derek Murray, David Murray and John Murray. Nani Sriram Bodavala correct kuda chesaru. He said John Murray kept wickets for England. Yes, he was right. John Murray wicket keeper England ki, alage Murray Bissett ane oka wicket keeper South Africa kuda unnaru. So నలుగురు ఐదుగురు వికెట్ కీపర్స్ మన మరే అనే సర్నేమ్తో కనిపిస్తారు. సో ఐ వాజ్ ఎయిమింగ్ ఎట్ దట్, బట్ ఐ వాజ్ ఎడ్యుకేటెడ్, ఐ వాజ్ ఎన్లైటెండ్ యాక్చువల్లీ బై అవర్ వ్యూయర్స్ దట్ దెర్ ఈస్ అనదర్ సెట్ ఆఫ్ కీపర్స్ విత్ ద సేమ్ సర్నేమ్ ఫర్ ద సేమ్ కంట్రీ, త్రీ ఆఫ్ దెమ్. సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా వర్స్ట్ పాసిబుల్ ఇన్నింగ్స్ ఎవర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా, మీరు గెస్ చేసే ఉంటారు. 36 not out in the 1975 World Cup by Sunil Gavaskar in 60 overs. అంతకంటే ఘోరమైన ఇన్నింగ్స్ ఉంటుందని నేను అనుకోను. గావస్కర్ అభిమానికి కోపం వస్తే వచ్చింది కాక, కానీ గావస్కర్ స్వయంగా అన్నాడు నా వర్స్ట్ ఎవర్ ఇన్నింగ్స్ అదని చెప్పి అతనే చెప్పడం జరిగింది. సో ఆ ఇన్నింగ్స్ ఎందుకు అలా ఆడాడు గావస్కర్? హీ వాజ్ 36 నాట్ అవుట్, 60 ఓవర్స్ అప్పట్లో. ఇప్పట్లాగా వన్డే క్రికెట్ 50 ఓవర్స్ కాదు. ఇన్నాగరల్ మ్యాచ్ ఆఫ్ ది 1975 వరల్డ్ కప్, అంటే మిగతా కొన్ని మ్యాచ్లు కూడా అదే రోజు జరిగాయి, కానీ హోస్ట్ టీం ఉన్న టీం లార్డ్స్లో జరిగింది ఆ మ్యాచ్. దాంట్లో గవాస్కర్ బ్యాటెడ్ ఫర్ 30 ఓవర్స్, 174 బాల్స్ హీ ఫేస్డ్ అండ్ హిస్ స్ట్రైక్ రేట్ వాజ్ 20.68. ఎర్లీ పీరియడ్ వన్డే క్రికెట్లో ఓకే అగ్రిడ్, అప్పటికి ఇప్పుడంత వేగం లేదు, కానీ 20 స్ట్రైక్ రేట్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో కూడా సిగ్గుపడాల్సిన స్ట్రైక్ రేట్ కదా. ఎందుకు అలా చేశాడు, అదేంటి, దాని వెనకాల ఒక కథ కూడా ఉంది. అది అయితే ముందుగా గవాస్కర్ ఏం చెప్పాడో మనం విందాం. యాక్చువల్గా ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 334 రన్స్ ఎంతో చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఇండియాకు తెలుసు వాళ్ళు అంత టార్గెట్ రీచ్ కాలేరు, బికాజ్ వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఇండియాలో. ఇప్పుడు అప్పటికి వన్డే టోర్నమెంట్ ఏది లేదు. తర్వాత ఇండియా అంతకుముందు కేవలం రెండే రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. సో ఇండియాకి వన్డే క్రికెట్లో దేవర్ లైక్ మిన్నోస్, దాంట్లో సందేహం లేదు. సో 334 ఇస్ బిగ్ ఆస్క్ ఫర్ దెమ్. దే కెన్ నెవర్ చేజ్ దట్ కైండ్ ఆఫ్ ఏ టోటల్, బట్ ప్రయత్నం అయితే చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా హీరోయిక్గా ఓడిపోవాలి, వీరమరణం పొందడం అంటారు అట్లా చేయాలి. అంతేగాని ది వే గవాస్కర్ బ్యాటెడ్ వాజ్ రియలీ బియాండ్ మీ, ఎవరు ఊహించలేదు. మీరు నేను కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది 1975 నాటికి పుట్టి ఉండరు. ఈవెన్ నాలాంటి వాళ్ళు కూడా ఇది ఇన్నింగ్స్ గురించి తర్వాత విన్నాను తప్ప మాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ అందరికీ తెలుసు గవాస్కర్ 36 నాట్అవుట్ చేశాడు, 60 ఓవర్స్ ఆడాడు అని చెప్పి అందరికీ తెలుసు. మరి ఎందుకు అలా జరిగింది? మరి గవాస్కర్ మాటల్లోనే మనం వినాలంటే సన్నీ డేస్ తన ఆటోబయోగ్రఫీలో వివరంగా రాయడం జరిగింది. ఆ రోజు నాకు ఏ షాట్ కుదరలేదు. యాక్చువల్గా సెకండ్ బాల్కే నేను కీపర్ క్యాచ్ ఇచ్చాను, కానీ కీపర్ అపీల్ చేయలేదు. క్యాచ్ తీసుకోండి, కీపర్ అపీల్ చేయలేదు. ఆ నిక్ వాళ్ళు గుర్తించలేదు, ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. దట్ వాస్ ప్లేయింగ్ బ్యాక్ ఆన్ మై మైండ్. అండ్ ఏ షాట్ కొట్టినా నాకు కుదరట్లేదు, అన్ని క్రాస్ బాడీ షాట్స్ వెళ్తున్నాయి, అవి కూడా టైమింగ్ కుదరట్లేదు.
నేను పెద్ద షాట్ కొట్టాలని వెళ్తున్నా కూడా లాస్ట్ మినిట్లో అది డిఫెన్స్గా మారిపోతుంది. టోటలీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టచ్ అని గవాస్కర్ చెప్పడం జరిగింది. కానీ అదొక్కటే కారణం, ఎందుకంటే అలాంటప్పుడు అవుట్ అయిపోవాలి. అది కూడా అన్నాడు, నేను అవుట్ అయిపోవడానికి కూడా నేను ట్రై చేద్దాం అంటున్నాను, వికెట్స్ వదిలేసి క్లీన్ బౌల్డ్ అవుదాం అనుకున్నాను. కానీ అలా చేయలేదు కదా, అతని మెసేజెస్ కూడా వెళ్ళాయి తొందరగా ఏదో ఒకటి చేయి బాబు అని చెప్పి, కానీ అలా కూడా చేయలేదు అతను. దానికి కారణం అయితే మనకు తెలియదు, లేకపోతే రిటైర్డ్ హార్ట్ అవ్వచ్చు, క్రాంప్స్ వచ్చినాయి, లేకపోతే మజిల్ పుల్ అనేది చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. అలా వెళ్ళకుండా 60 అవర్స్ పాటు ఆడాడు. ప్రేక్షకులకు పెద్ద పనిష్మెంట్ అది, దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఏంటి ఆ వరల్డ్ కప్ అనగానే ఈ వెరీ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వన్ డే క్రికెట్, అప్పుడప్పుడు కొత్తగా వేళ్ళు ఉండుకుంటుంది, ఫస్ట్ టైం వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు, వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ వాజ్ దట్. సో అది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మెసేజెస్ వెళ్ళినా కూడా అతను రాలేదు. సో ఇండియా ఫినిష్డ్ అట్ 132 for 3, 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. గవాస్కర్ రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 36 నాట్అవుట్, ఒకే ఒక్క 4 కొట్టాడు దాంట్లో. ప్రతిది డిఫెన్స్ 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 ఆడాడు. సో మనకి దీంట్లో ఒక కుట్ర కోణం కూడా ఉంది, అదేంటంటే అది నేను చెప్పింది కాదు, సీనియర్ పాత్రికేయులు కేఆర్ వాద్వానీ అలాగే రాజన్ బాల లాంటి వాళ్ళ పుస్తకాల్లో రాశారు చాలా క్లియర్గా. ఏంటంటే గవాస్కర్ వాజ్ అన్హ్యాపీ దట్ క్యాప్టెన్సీ వాజ్ నాట్ గివెన్ టు హిమ్ ఫర్ దట్ వరల్డ్ కప్. ఎందుకంటే అంతకుముందు వరల్డ్ కప్ కంటే ముందు వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో అప్పటి డెసిగ్నేటెడ్ క్యాప్టెన్ పటోడి గాయపడితే, మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం వేరే ఒడియాలో, గవాస్కర్ వాజ్ టు లీడ్ ద సైడ్ ఇన్ ద ఢిల్లీ టెస్ట్. కానీ ఆ మ్యాచ్ కొద్ది ముందు గవాస్కర్ కూడా ఇంజర్డ్ అయ్యాడు, అప్పుడు వెంకటరాఘవన్ క్యాప్టెన్ అవ్వడం జరిగింది. సో ఒరిజినల్ ఛాయిస్ ఎవరంటే పటోడి తర్వాత గవాస్కర్ అనేది అతని అభిప్రాయం, ముంబై లాబీ అభిప్రాయం. కానీ ఈ వరల్డ్ కప్ మాత్రం వెంకటరాఘవన్ క్యాప్టెన్గా ప్రకటించారు, గవాస్కర్ వాజ్ వైస్ క్యాప్టెన్. సో నాకు రావాల్సిన క్యాప్టెన్సీ వెంకట్కి వెళ్ళిందని చెప్పి గవాస్కర్ చాలా కోపంగా ఉన్నాడు. ముంబై లాబీ చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ కూడా చేశారు, గవాస్కర్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు అంతకుముందు వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో, మరి అతన్ని పక్కన పెట్టి వెంకట్ని ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పి. బట్ సెలెక్టర్స్ రాజిక్ వాస్ రైట్, ఎందుకంటే వెంకటరాఘవన్ అప్పటికే డెర్బీషైర్కి కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు ఇంగ్లాండ్లో, ఇంగ్లీష్ కండిషన్స్ తెలుసు డెర్బీషైర్కి ఆడడం వల్ల. అక్కడ వన్ డే మ్యాచెస్ ఎలా ఆడాలి, వన్ డే మ్యాచెస్ ఆడతారు అక్కడ, వన్ డే టోర్నమెంట్ జరుగుతాయి, సండే లీగ్ జరుగుతుంది, వీటన్నింటిలో అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. సో సెలెక్టర్స్ వర్ కౌంటింగ్ ఆన్ దట్. సో దే వర్ రైట్ ఇన్ పికింగ్ వెంకట్ యాజ్ ది క్యాప్టెన్, బట్ గవాస్కర్ వాజ్ నాట్ హ్యాపీ. అదొక కారణం అవుతుంది, అతను కావాలని ఆ విధంగా ఆడాడు. ఇంకా వేరే కారణం ఉండదు దానికి, ఎందుకంటే 36 నాట్అవుట్ ఇన్ 60 ఓవర్స్ ఆడాల్సిన అవసరం ఏముంది, వికెట్స్ చేతిలో ఉన్నాయి. రెండవది ఇంకొక కారణం ఉంది, దీని గురించి బ్యాక్గ్రౌండ్ అంటే ఇది కారణం అని అతను చెప్పలేదు, కూడా సన్నీ డేస్లోనే గవాస్కర్ రాశాడు. అదేంటంటే ఈ వరల్డ్ కప్ కంటే ముందు ప్రిపరేటరీ క్యాంప్ ఒకటి జరిగింది, మామూలుగా జరుగుతుంటుంది కదా, ముంబైలో జరిగింది. దానికి గవాస్కర్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ క్యాంప్ యాజ్ వైస్ క్యాప్టెన్ ఆఫ్ ది వరల్డ్ కప్ టీమ్. ఎందుకంటే వెంకటరాఘవన్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ఇంగ్లాండ్ టు ప్లే ఫర్ డెర్బీషైర్. ఆ క్యాంప్కి 6 మాత్రం అటెండ్ అయ్యారు, కొంతమంది ఇంగ్లాండ్లో ఆడుతున్నారు అప్పటికే లీగ్ క్రికెట్, కొంతమంది కిర్మాలి లాంటి వాళ్ళు రిపోర్ట్ కూడా చేయలేదు క్యాంప్, 6 మాత్రమే ఉన్నారు ఆ క్యాంప్లో. అయితే అది తన హోమ్ టౌన్ కాబట్టి గవాస్కర్ మరి టీమ్ మేనేజర్ జిఎస్ రామచంద్ అని, ఫార్మర్ ఇండియా క్యాప్టెన్ అతను, జిఎస్ రామచంద్కి పర్మిషన్ అడిగాడు. నేను ఇది మా ఊరే కాబట్టి నేను ప్రాక్టీస్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాంకడే స్టేడియంలోనే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేశారు, కానీ నేను లోకల్ కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతానంటే మేనేజర్ సార్ ఎస్ పర్మిషన్ ఇచ్చేశాడు మేనేజర్. అలాగే గవాస్కర్ ఒకరోజు క్యాంప్కి ఇంటి నుంచి వచ్చినప్పుడు ఆల్రెడీ మిగతా ప్లేయర్స్ అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ రూంటా కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. గవాస్కర్ చూడగానే ఆయన అగ్గి మీద గుగ్గులమయ్యాడు, నువ్వేంటి, నువ్వు యూఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది క్యాంప్, నువ్వు యూఆర్ సపోజ్ టు స్టే విత్ ది టీమ్, టీమ్ బాండింగ్ టీమ్ స్పిరిట్ కోసం అందరినీ ఇక్కడ ఉంచాం మేము, కేవలం ప్రాక్టీస్ కోసం కాదు, నువ్వు హౌ కెన్ యూ గో హోమ్ అని చెప్పి చడమడ తిట్టేశాడు గవాస్కర్ని. గవాస్కర్ వాజ్ టేకెన్ అబ్యాక్ బికాజ్ మేనేజర్ ఏం చెప్పట్లేదు, మేనేజర్ పర్మిషన్ తీసుకునే వెళ్ళాడు. సో మేనేజర్ పర్మిషన్తోనే వెళ్ళాడు అతను. తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ ఏక్నాథ్ సోల్కర్ అందరు లోకల్ మ్యాన్ అడిగాడు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదంటే, యాక్చువల్లీ సోల్కర్ కూడా ఇంటికి వెళ్తున్నాడు కానీ ఈ సిచ్యువేషన్ చూసి అతను అబద్ధం ఆడాడు, ఎస్ నేను ఇక్కడే ఉంటున్నాను. సో రామచంద్ మీద సోల్కర్ మీద కూడా గవాస్కర్ విపరీతంగా కోపం వచ్చింది, ముఖ్యంగా రామచంద్ సైలెన్స్ అతన్ని చాలా బాధ పెట్టింది, అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, అతను పర్మిషన్ తీసుకునే వెళ్ళాను కదా అని చెప్పి. సో రామచంద్ మీద కోపం, వెంకటరాఘవన్ మీద కోపం, ఆ తర్వాత ఆ రిపోర్ట్లో ఈ వరల్డ్ కప్ తర్వాత ఇచ్చిన రిపోర్ట్లో కూడా మేనేజర్ రామచంద్ మెన్షన్ చేయడం జరిగింది, గవాస్కర్ ఎవరితో కలవలేదు, చాలా ఎలూఫ్గా ఉన్నాడు అని చెప్పి.
సో ఇవన్నీ కోపం అంతా కూడా ఆ ఇన్నింగ్స్లో చూపించాడు అని అనుకోవాలి. అంతేకాకుండా గవాస్కర్ ఇంకోటి కూడా చెప్పాడు, సన్నీ దేశం రాశాడు, ప్రేక్షకులు నా మీద దేవర్ బూయింగ్ మీ, వాళ్ళ అరుపుల వల్ల నా మీద ఇంకా ప్రెషర్ ఎక్కువైంది, అందుకే నాకు మరీ డిఫెన్స్ ఎక్కువైపోయింది. సో ప్రేక్షకులు లార్డ్స్లో ఉన్న మనకు ఎప్పుడు తెలుసు ఇండియన్స్ అప్పటి నుంచి కూడా వచ్చి మరి టీంకి సపోర్ట్ చేసేవారు, మరి ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ అలా ఆడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం యాజిటేటెడ్గా రియాక్ట్ అవ్వడం కరెక్టే కదా. సో వాళ్ళ రియాక్షన్ కూడా కోపం వచ్చింది. ఇవన్నీ కోపాలన్నీ కలిపి గవాస్కర్ కావాలని అలా ఆడాడని నేను అనుకుంటున్నాను. మరి మీరు నాతో విభేదించవచ్చు, గవాస్కర్ ఫ్యాన్స్ కోపం రావచ్చు, కానీ ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ ఉద్దేశపూర్వకంగా గవాస్కర్ అలాగా 36 నాట్ అవుట్ ఇన్ 60 ఓవర్స్ చేశాడని నేను బలంగా నమ్ముతున్నాను. విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. యాక్చువల్గా ఆ టూర్ తర్వాత రిపోర్ట్లో రామ్చంద్ ఏమన్నా అంటే ఇట్ వాస్ ది మోస్ట్ డిస్గ్రేస్ఫుల్, మన మేనేజర్ రామ్చంద్ ఏం రిపోర్ట్ సబ్మిట్ చేశాడు అంటే ఇట్ వాస్ ది మోస్ట్ డిస్గ్రేస్ఫుల్ అండ్ సెల్ఫిష్ బ్యాటింగ్ దట్ ఎవర్ సీన్ అని చెప్పి చాలా చాలా ఘాటుగా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. గవాస్కర్ వాజ్ ఆస్క్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, కానీ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఈజ్ గవాస్కర్ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. అతనికి ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇవ్వడానికి అప్పట్లో ఎంపైర్లు ఏమాత్రం సాధించేవారు కాదు. సో అది పరిస్థితి. బట్ ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే, 2018లో ధోని ఇంగ్లండ్లో జరిగిన ఒక వన్డేలో లార్డ్స్లో జరిగింది ఆ మ్యాచ్, 37కి అవుట్ అయ్యాడు, 37 of 59 బాల్స్ చేశాడు. చాలా ఆ రోజు ఆ మ్యాచ్లో కూడా స్కోర్ చాలా పెద్దగా ఉంది. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 330 ఎంతో రన్స్ చేశారు. మన వాళ్ళు వీఆర్ నోవేర్ నియర్ చేసింగ్ ద టార్గెట్. ధోని మామూలుగా ఫినిష్ చేయాలి కదా, చేయలేకపోయాడు అతను. హీ వాజ్ ఆఫ్ కలర్ ఆన్ దట్ డే, షార్ట్స్ వెళ్ళట్లేదు. సో అతను 59 బాల్స్లో 37 చేశాడు, స్లోగా ఆడాడు, అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. గవాస్కర్ ఏమంటాడంటే ఈ ఇన్నింగ్స్ వస్తే నాకు నా 36 నాట్ అవుట్ గుర్తొచ్చిందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఎక్కడైనా పోలిక ఉందా? ధోని స్ట్రైక్ రేట్ వాజ్ 62, గవాస్కర్ స్ట్రైక్ రేట్ వాజ్ 20. సో ఇది ఎక్కడ పోలిక? అది ధోని అవుట్ అయిపోయాడు, ధోనికి తెలిసింది. ఇంకా విలన్ 47th ఓవర్ ఫస్ట్ బాల్కు అతను అవుట్ అయిపోయాడు. సో అతను ఈ డి నాట్ ట్రై టు రిమైన్ నాట్ అవుట్. సో డ్రా కోసం ఆ వన్డేలో ఆడే ప్రయత్నం లాంటిది ఏం చేయలేదు అతను. సో ఎలాంటి కంపారిజన్ లేదు. సో ఆ పోలిక కూడా మనని బాధ పెట్టిందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సో ఇంకా ఈరోజు నా క్విజ్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఈస్ ది లాంగెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్? టెస్ట్ మ్యాచ్లో లాంగెస్ట్ ఇన్నింగ్స్ అంటే లాంగెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీస్ ఫేస్డ్ ఏది అనేది నాకు మీరు కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Let us keep up this tempo. Bye for now. This is your Venkatesh signing off.